తెలంగాణ సీఎం కేసీఆర్ వికారాబాద్లో పర్యటించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో నేను ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా, తాండూరుకు వచ్చినా, పరిగికి వచ్చినా, వికారాబాద్ వచ్చినా, ప్రజలందరూ కూడా ఒక మాట అడిగేది, రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు వికారాబాద్లో పెట్టండి అని చెప్పారు. నేను చెప్పాను, రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు ఎందుకు, తెలంగాణ రాష్ట్రం వస్తే భగవంతుని దయవల్ల వికారాబాద్నే జిల్లా చేసుకుందామని ఆలోచన చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ను మనం జిల్లా కూడా చేసుకున్నాం. అదేవిధంగా వికారాబాద్లో అద్భుతమైనటువంటి జిల్లా పరిపాలనా భవనం, జిల్లా కలెక్టరేట్ కూడా చాలా బాగా చక్కగా నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా మంత్రివర్యులను, జిల్లా ప్రజాప్రతినిధులను, జిల్లా అధికారులను, జిల్లా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వికారాబాద్ ప్రాంతానికి సంబంధించి ఒక చరిత్ర ఉంది. తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మన అనంతగిరి కొండలలో ఉండేటువంటి ఔషధుల వల్ల వికారాబాద్లో ఒక ప్రశస్తి ఉంది. గతంలో ఇక్కడ టీబీ దవాఖాన ఉండేది. వికారాబాద్ కా హవా లాకో మరీజోం కా దవా అనేది వికారాబాద్కు ఉన్న గొప్ప చరిత్ర అని నేను మనవి చేస్తా ఉన్నా. గతంలో తెలంగాణ పరిస్థితులు ఎట్లా ఉండేవి, మన వ్యవసాయం ఎట్లా ఉండేది, మనకు పెన్షన్ ఎంత వచ్చేది, బియ్యం ఎన్ని వచ్చేవి, కరెంటు ఎన్ని గంటలు వస్తుండే, ఇవాళ ఎట్లా ఉంది అనేది మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేక రకాల చర్చలు జరుగుతాయి, అనేక రకాల మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ వాస్తవాన్ని ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో చైతన్యంతో యావత్ ప్రజలు చర్చించాలి, ఆలోచించాలి, దాని ప్రకారమే మన నిర్ణయాలు కూడా ఉండాలని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను.